నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు మాస్క్ ను తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ ని ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం आंध्र प्रदेश को अदाटक वो वंदे भारत एक्सप्रेस रैल सिकिंद्राबाद रैलवे स्टेशन तिरुपति की वे वंदे भारत रैल प्रारंभ प्रधानी वंदे भारत रैल विद्यार्थुल तो मुच्छ मोदी तेलंगाना पदको वेल मूड वोटल रूपये अभिवृद्धि पन प्रधान शंकुस्थापन प्रारंभोत्सव एडुंद रूपये तो सिकिंद्राबाद पुनराभिवृद्धि पन मोदी शंकुस्थापन पेरेड ग्राउंड बहिरंग सभलो प्रसंगिंचिन प्रधानी सुकोई 30 युद्ध विमानंलो प्रयाणिंचिन राष्ट्रपति पायलट दुस्तुल्लो तेजपुर एयर फोर्स स्टेशन नुंची गगन प्रयाणम युद्ध विमानंलो विहरिंचिन रेंडो महिला राष्ट्रपतिगा निलिचिन द्रौपदी मुर्मू करोना केसुलु पेरुगुतुंडडंतो अप्रमत्तमैन केंद्र प्रभुत्वं रेपु एल्लुंडि देशव्याप्तंगा मॉक ड्रिल రాష్ట్రంలో 39 మంది ఐపీఎస్ల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వార్తల్లోని వివరాలు ఆంధ్రప్రదేశ్ రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని ప్రారంభించారు ఈ రైల్లో విద్యార్థులతో ప్రధాని కాసేపు ముచ్చటించారు ఈ వందే భారత్ రైలు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య తొలి వందే భారత్ రైలు నడుస్తుండగా ఇది రెండవది ఈ సెమీ హై స్పీడ్ రైలు నల్గొండ గుంటూరు ఒంగోలు నెల్లూరు స్టేషన్లో ఆగనుంది మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు ప్రజలకు అందుబాటులో ఉండనుంది సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడిచే ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు చేరుకుంటుంది ఇక తిరుపతి సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు బయలుదేరి రాత్రి 11 గంటల 45 నిమిషాలకు సికింద్రాబాద్కు చేరుకొనుంది సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ ప్రత్యేకతలను పరిశీలిస్తే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో 12 గంటల ప్రయాణం సమయం పడుతుండగా వందే భారత్ ట్రైన్ లో 8 గంటల 30 నిమిషాల ప్రయాణం సమయం పట్టనుంది ఇక దేశంలో ఇది 13వ వందే భారత్ ట్రైన్ కావడం విశేషం గంటకు కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలు 8 కోచ్లు 530 సీటింగ్ సామర్థ్యంతో ఒక ఎగ్జిక్యూటివ్ 7 చైర్ కార్ కోచ్లు అందుబాటులో ఉన్నాయి ప్రయాణికుల ఆదరణ దృష్ట్యా కోచ్లను పెంచే అవకాశం కూడా ఉంది హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11300 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు 715 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ప్రధాని ఆవిష్కరించారు ఆకల్కోట్ కర్నూలు సెక్షన్లో 6 లేన్ యాక్సెస్ కంట్రోల్ హైవే నిర్మాణానికి మహబూబ్ నగర్ చించోలి సెక్షన్లో పేవ్ షేవ్డ్ షోలర్స్తో 2 లేన్లను 6 లేన్లకు వెడల్పు చేసి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సికింద్రాబాద్ మహబూబ్ నగర్ మధ్య రైల్వే లైన్ విద్యుదీకరణతో 85 కిలోమీటర్ల డబ్లింగ్ లైన్లను జాతికి అంకితం చేశారు వీటితో పాటు మరికొన్ని అభివృద్ధి పనులకు సైతం ప్రధాని శంకుస్థాపన చేశారు All India Institute of Medical Sciences, B.B. Nagar, Senkustapana, Cheyu Sandarbham, Suchitaga, Gaurava Pradhanamantri Shri Narendra Modi Garu, Sila Padakam, Avishkarinchukunna, Subha Tarunam, Gattiga Chappatlatoti Abhinandanalu, Thank you sir, Dhanyavaad. Senkustapana Cheyu Sandarbhanga, Sila Padakam, Avishkarinchukunna, Sabininka Korukuntunnam. Ramayam lagamim jatavedom mahaha Ramabha jatavedo lakshmi manamakalimim
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో భారత్ మాతాకి జై అంటూ ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ప్రియమైన సోదర సోదరీమణులారా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో మాట్లాడారు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాన్ని కలిపేలా రైలును ప్రారంభించామని అన్నారు. భాగ్యలక్ష్మి నగరాన్ని వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతితో అనుసంధానం చేశామన్నారు. తెలంగాణలో 11,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులను ప్రారంభించామన్నారు. 9 ఏళ్లలో భారత్ రూపురేఖలు మార్చామన్నారు. హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైలును విస్తరిస్తున్నామన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ద వాతావరణంతో ప్రపంచ తిరోగమనంలోకి వెళ్లిందని, అయితే తన ప్రతిభా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నానన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే కొందరు కుటుంబం కోసం పనిచేస్తున్నారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలిగించవద్దునని ప్రధాని కోరారు. महान क्रांतिकारियों की धरती तेलंगाना को मेरा शत शत प्रणाम. आज मुझे तेलंगाना के विकास को और गति देने का पुनः सौभाग्य मिला. थोड़ी देर पहले ही तेलंगाना आंध्र प्रदेश को जोड़ने वाली एक और वंदे भारत ट्रेन को हरी झंडी दिखाई गई है. ये आधुनिक ट्रेन अब भाग्यलक्ष्मी मंदिर के शहर को भगवान श्री वेंकटेश्वर धाम तिरुपति से जोड़ेगी. यानी एक प्रकार से ये वंदे भारत एक्सप्रेस आस्था, आधुनिकता, टेक्नोलॉजी और टूरिज्म को कनेक्ट करने वाली है. इसके साथ ही आज यहां 11,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट्स का लोकार्पण और शिलान्यास हुआ है. तेलंगाना को अलग राज्य बने करीब करीब उतना ही समय हुआ है जितने दिन केंद्र में एनडीए की सरकार को हुए हैं. तेलंगाना के निर्माण में, तेलंगाना के गठन में जिन सामान्य नागरिकों ने, यहां की जनता जनार्दन ने योगदान दिया है, मैं आज फिर एक बार कोटि कोटि जनों को आदरपूर्वक नमन करता हूं. तेलंगाना के विकास को लेकर, तेलंगाना के लोगों के विकास को लेकर जो सपना आपने देखा था, तेलंगाना के नागरिकों ने देखा था. అంతకుముందు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ఈటల రాజేందర్, లక్ష్మణ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లనున్నారు. సికింద్రాబాద్ తిరుపతి స్టేషన్ల మధ్య వందే భారత్ రైలుతో లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వందే భారత్ రైలును ప్రారంభించడానికి ముందు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత 9 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకపోయినా వందే భారత్ రైలును కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లకు తెలంగాణ ప్రజలు తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి కారణంగా దేశవ్యాప్తంగా రైల్వే రంగం అభివృద్ధిలో ముందుగా పయనం చేస్తుందన్నారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో 5000 కిలోమీటర్ల మేర నూతన రైల్ ట్రాక్ నిర్మాణం జరిగిందన్నారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రైల్వే అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పారు. వందే భారత్ రైలు ప్రవేశం పెట్టడం వెనుక ప్రధాని మోదీ కృషి ఎంతో ఉందని తెలిపారు. ये इम्पोर्टेंट कनेक्टिविटी है जिसको आज माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी फ्लैग ऑफ करेंगे. सबसे बड़ा रेलवे स्टेशन सिकंदराबाद है, स्टेट कैपिटल में है. वैसे रेलवे स्टेशन को इंटरनेशनल स्टैंडर्ड पर स्टेट ऑफ आर्ट के नाते अच्छे एयर कंडीशन का इतना बढ़िया एयरपोर्ट जैसा एयरपोर्ट रहते हैं वैसा ही हमारा रेलवे स्टेशन का बनाने के लिए भारत सरकार ने किया है. उसके साथ साथ जो वंदे भारत ट्रेन है, वंदे भारत ट्रेन हैदराबाद में रहने वाले लाखों लोग हर साल हर महीने कुछ लोग वेंकटेश्वर स्वामी जी का दर्शन तिरुपति जाते हैं. इसलिए ये ट्रेन बहुत बड़ा नेसेसिटी थे. आदरणीय प्रधानमंत्री जी, हमारे रेलवे मंत्री अश्विनी वैष्णव जी, मैं सिकंदराबाद के जनता से, तेलंगाना का जनता तरफ से मैं धन्यवाद देना चाहता हूँ. అస్సాం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్మి ఈరోజు ఉదయం తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ప్రత్యేక వైమానిక దుస్తులను ధరించిన రాష్ట్రపతి విమానమెక్కారు. తొలుత గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలతో కలిసి ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఎస్పి ధార్కర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం వైమానిక దళం అధికారుల ఆధ్వర్యంలో రాష్ట్రపతి సుఖోయ్ 30 ఎంకేఐ విమానాన్ని ఎక్కారు. తలకు హెల్మెట్ ధరించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం సుఖోయ్ 30 విమానం నింగిలోకి ఎగిరింది. సుమారు 15 నిమిషాల పాటు సుఖోయ్ 30 విమానంలో రాష్ట్రపతి ప్రయాణించారు. కాగా 2009లోనూ అప్పటి రాష్ట్రపతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్ ఈ యుద్ధ విమానంలో ప్రయాణించారు. దీంతో సుఖోయ్ పర్యటన రెండో మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యాహ్నం తమిళనాడులో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో చెన్నైకి చేరుకునే ప్రధాని చెన్నై విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటల సమయంలో చెన్నై కోయంబత్తూర్ మధ్య నూతనంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలును ప్రారంభిస్తారు. సాయంత్రం 4:40 చెన్నైలోని రామకృష్ణ మఠం 125వ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం చెన్నైలోని ఆస్ట్రమ్ క్రికెట్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 39 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ అదనపు డైరెక్టర్గా పనిచేస్తున్న జీవీజీ అశోక్ కుమార్ను ఏలూరు డీఐజీగా బదిలీ చేశారు. ఏలూరు డీఐజీగా పనిచేస్తున్న జి పాలరాజును గుంటూరు ఐజీ, దిశ ఐజీగా బదిలీ చేశారు. శాంతి భద్రతల ఏఐజీగా పనిచేస్తున్న ఆర్ఎన్ అమిరెడ్డిని అనంతపురం డీఐజీగా పంపారు. అనంతపురం డీఐజీగా పనిచేస్తున్న ఎం రవిప్రకాష్ను సెబ్ డీఐజీగా బదిలీ చేశారు. దిశ డీఐజీ బి రాజకుమారిని ఏపీఎస్పీ బెటాలియన్స్ డీఐజీగా నియమించారు. ఏపీఎస్పీ విశాఖ బెటాలియన్ కమాండెంట్గా పనిచేస్తున్న కోయ ప్రవీణ్ను గ్రేహౌట్స్ డీఐజీగా బదిలీ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్న శంఖభద్ర బాక్చీని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా ట్రాన్స్ఫర్ చేశారు. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా ఉన్న రవిశంకర్ అయ్యన్నర్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా బదిలీ చేశారు. ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ అదనపు డీజీపీగా పనిచేస్తున్న అతుల్ సింగ్ను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అదనపు డీజీపీ ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా అదుపులో ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు.
గత 2 వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 15096 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వీరిలో 267 మందికి కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీరంతా ఇంటి వద్దే ఉంటూ వైద్య సేవలు పొందుతున్నారని తెలిపారు. దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకునేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి రజని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు మరో 20 లక్షల బూస్టర్ డోజులను కేంద్రం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ ప్లాంట్లు, పిహెచ్సిల నిర్వహణ తదితర అవసరాలకు అవసరమయ్యే నేషనల్ హెల్త్ మిషన్ భరించాలని కోరారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ను ప్రకటించడంలో పూర్తిగా విఫలమైందని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లాలోని దర్గా సర్కిల్ వద్ద ఈరోజు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వరుణ్ మీడియాతో మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించమని గతంలో అనేక పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ యువత బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్యానించారు. కాగా నిరసనలకు అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎత్తినట్టుగా ఉంది, జాబులు ఇస్తామని చెప్పి నిరుద్యోగులు పుట్టగొట్టి మోసం చేసి వాళ్ళు 30 ఏళ్ల వయసు దాటుతానా నిరుద్యోగ ఇంట్లో మారి ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతా ఉంటే మెగా రిలీజ్ అని చెప్పి దగ్గర నోటిఫికేషన్ చేశావు. పోలీస్ శాఖల ఉద్యోగాలు ఖాళీ ఉందన్నావు, టీచర్లు మెగా భర్తీ చేస్తామన్నావు, ఎప్పుడు చేశావు ఇదంతా? తిరుపతిలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్ స్థానికులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. చేనేత కళలను ప్రోత్సహించాలన్న ప్రధాన ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎన్ఆర్ఎంఎల్ సహకారంతో డ్వాక్రా బజార్ ను ఏర్పాటు చేశారు. 11 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు మొత్తం 175 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. గత నెల 29న ప్రారంభమైన ఈ డ్వాక్రా బజార్ రేపటితో ముగియనుంది. ఈ డ్వాక్రా బజార్ లో అన్ని రకాల వస్తువులు చౌక ధరలకే లభిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. డోర్ మ్యాట్స్ నుంచి అలాగే పిన్స్ గానీ ఏదైనా సరే టాయ్స్ పిల్లలకు కావాల్సిన టాయ్స్ తినుబండారాలు గానీ బెడ్ షీట్స్ గానీ ఇలా అన్ని వెరైటీస్ అంటే ఫ్యాషన్ జ్యువెలరీ ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. అలాగే భక్తికి సంబంధించిన ఫొటోస్ కానీ అగరబత్తీలు కానీ పచ్చళ్ళు కానీ అన్నీ కూడా మంచి నాణ్యమైన వస్తువులు ఇక్కడ మన ఆర్టిజన్స్ రూరల్ ఆర్టిజన్స్ తీసుకొచ్చి డిస్ప్లే చేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని తిరుపతిలో ఉండే ప్రజలందరూ కూడా జిల్లాలో ఉండే అందరు ప్రజలు కూడా వినియోగించుకొని వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు. ఇక్కడ కలంకారీ శారీస్ బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్, క్వాలిటీ బాగుంది. కలంకారీ డ్రెస్సులు కానీ ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ ఐటమ్స్, మన హోమ్ డెకరేటెడ్ ఐటమ్స్, జూట్ బ్యాగ్స్, చిన్నపిల్లలకి డ్రెస్సెస్, కిడ్స్కి బొమ్మలు అన్నీ దొరుకుతా ఉన్నాయి. అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. వచ్చి అందరూ వచ్చి సందర్శించి ఇక్కడ అందరినీ హ్యాపీగా ఉంచుతారని చూస్తారు. పెట్టుకునే వారికి ఎంతో ఇటువంటి ఎగ్జిబిషన్స్ శిల్పారామంలో ఇవాళ తిరుపతిలో ఏర్పాటు చేసిన డిఆర్డిఏ మెప్మా వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎంతో అద్భుతమైన ఇక్కడ ప్రతి ఒక్కరు స్టాల్స్ లో ఉండే వాళ్ళకి ఫుడ్ కావచ్చు, వసతి కావచ్చు, మంచి మంచి ఇప్పుడు వరకు ఇటువంటి వసతులు అయితే ఎన్నో ప్రోగ్రామ్స్ కి అయితే వెళ్ళున్నాము, ఇటువంటి వసతులు అయితే ఇంతవరకు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరు కానీ స్టాల్స్ లో ఉండే వాళ్ళు కానీ హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. సేల్స్ కానీ బాగానే జరుగుతుంది, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి మేము ఇక్కడ అన్ని చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు మోడీ గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఈ తిరుపతిలో ఇది పెట్టడానికి అవకాశం కల్పించినందుకు. ఇక్కడ విక్రయం బాగానే ఉంది సార్, ఎందుకంటే నిన్నొక్క రోజు కొంచెం వర్షం గురించి కొంచెం బాగాలేదు కానీ బాగుందండి. ప్రధానమంత్రి అజయ్ పథకంతో కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ విభాగం ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ నుంచి వ్యవసాయ ఆధారిత రంగాల వారికి సాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కంచరాన రామారావు తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన భూములకు సంబంధించి సాగునీటి వసతులు లేని రైతులను ఆదుకునేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అవకాశం ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడాను అభ్యర్థులే పరిశీలన చేసుకొని గ్రామ స్థాయిలో వాళ్ళకి ఉపాధి పెంపొందించే ఆదాయం వచ్చే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వారే స్వయంగా ఎంపిక చేసుకొని వారే నిర్ణయించుకొని దానికి ఒక ప్రతిపాదన పంపించడం అనేది జరిగితే
గ్రామ సచివాలయంలో వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా, అలాగే గ్రామ సచివాలయంలో విద్యా సంక్షేమ సహాయక ద్వారా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే చేయూత అనే పథకం ద్వారా వాళ్ళకి 75,000 రూపాయలు విలువైనటువంటి లోన్ సదుపాయాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 75,000 కూడా 4 సంవత్సరాల్లో వాళ్ళకి గ్రాంట్గా ప్రస్తుతానికి ఒక సంవత్సరానికి 18,750 రూపాయలు మొదటి సంవత్సరం గ్రాంట్గా ఇచ్చి మిగిలినటువంటి 53,600 రూపాయలు సుమారు కలిపితే 75,000 రూపాయలు, ఆ 56,000 రూపాయల వరకు కూడా దగ్గర ఆ అమౌంట్ అనేది బ్యాంకు రుణం అనేది ప్రభుత్వం దీంతో హామీతో ఈ లబ్ధిదారుని ఇవ్వడం వల్ల 75,000 రూపాయలు విలువైనటువంటి ఆస్తులు వాళ్ళు కొనుక్కొని ఆదాయం. నందిగామలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది పార్టీ గృహ సారథులు ఈ నెల 20 తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 98% ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు. దిగ్విజయంగా చేయడం కోసం మా వార్డు గృహ సారథులందరూ కూడా, సైనికులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు వెళ్దామా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ లిస్టు తీసుకొని ఆ లిస్టులో ఎవరెవరికి ఎంతెంత లబ్ధి చేకూరుతుందన్న లిస్టు ప్రతి లిస్టులో కూడా మేము మెన్షన్ చేసాం. గత 4 సంవత్సరాల నుంచి ఏం పనులు చేశాము, అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారని తెలియజేసే కరపత్రాన్ని మా నమ్మకం వే జగనన్న మన పాంప్లెట్ ద్వారా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఒక ప్రజా మద్దతు పుస్తకం అనే పుస్తకంతో ఇందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్లో ప్రతి ఇంట్లోకి వెళ్ళి శ్రీకాకుళం జిల్లా రైతులకు జీడి, మామిడి వంటి ఉద్యాన పంటలు అధిక లాభాలనిస్తాయని జిల్లా ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు రత్నాల వరప్రసాద్ తెలిపారు. గత నెల మార్చిలో కురిసిన వర్షాలతో జీడి, మామిడి పంటల్లో అధిక దిగుబడులు రానున్నాయన్నారు. ఈ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. ఉద్యానం ప్రాంతంలో పండే జీడి పంటకు అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో గిరాకీ ఉందన్నారు. మొన్న పడిన మార్చిలో మనకు పడినటువంటి ఈ వర్షాల వల్ల చాలామంది అపోహ చెందుతున్నారు, పూత రాలిపోయిందని లేదంటే వేరే విధంగానో. కానీ మన పడిన వర్షాలు మనకు చాలా ఉపయోగకరం, ముఖ్యంగా మామిడికి జీడికి చాలా ఉపయోగకరం. దిగుబడి మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అయినప్పటికీ భారత సైనికుల పరాక్రమాల ప్రస్తావన మొదటి ప్రపంచ యుద్ధ చరిత్రలో నిలిచిపోయింది. నాటి యుద్ధంలో భారత వీర సైనికులు కూడా అమరులయ్యారు. కొందరు శత్రువులతో వీరోచితంగా పోరాడారు. ఆయా అంశాలను, నాటి సైనికుల త్యాగాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018 28 అక్టోబర్ ప్రసారమైన మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రస్తావించారు. భారత సైనికుల వీరత్వాన్ని మరణం చేసుకున్నారు. విశేషాలంటో ఇప్పుడు చూద్దాం. జబ్ యుద్ధ కీ బాత్ ఆతీ హై తో వో కిసీ సే పీచే నహీ హై. హమారే సైనికో నే దుర్గమ్ క్షేత్రో మే విషమ్ పరిస్థితియో మే భీ అప్నా శౌర్య దిఖాయా హై. ఇన్ సబ్ కే పీచే ఏక్ హీ ఉద్దేశ్య రహా, శాంతి కీ పునః స్థాపన. ప్రధానమంత్రి ప్రతీ నెల ఆఖరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ 100వ సంచిక ఈ నెల ఆఖరి ఆదివారం ప్రసారమవుతుంది. ఇప్పటి వరకు ప్రధాని తన మన్ కీ బాత్లో అనేక అంశాలను ప్రస్తావిస్తూ దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. 2018 సెప్టెంబర్ 30 మన్ కీ బాత్లో మన సైనికులు, యువత పరాక్రమం, శౌర్యం, త్యాగాలను ప్రధాని కొనియాడారు. దేశ యువతనుద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. और देश की एकता एवं अखंडता सुनिश्चित करने के लिए हमें प्रेरित भी करता है. मैंने भी वीरों की भूमि राजस्थान के जोधपुर में एक कार्यक्रम में भाग लिया. अब यह तय हो चुका है कि हमारे सैनिक उन सबको मुंह तोड़ जवाब देंगे जो हमारे राष्ट्र में शांति एवं उन्नति के माहौल को नष्ट करने का प्रयास करेंगे. हम शांति में विश्वास करते हैं और इसे बढ़ावा देने के लिए प्रतिबद्ध है, लेकिन सम्मान से समझौता करके और राष्ट्र की संप्रभुता की कीमत पर कतई नहीं. भारत सदा ही शांति के प्रति वचनबद्ध और समर्पित रहा है.
దేశంలో ఇటీవల కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 109378 నమూనాలను పరీక్షించగా 6155 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 4,47,45,104 చేరుకుంది. 4,41,89,111 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 31,194 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 98.74% నమోదైంది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ అందించే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు 220,66,22,663 డోసులను అందించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. పాఠశాల విద్యా విధానంలో సమూల మార్పులకు కేంద్ర విద్యాశాఖ సిద్ధమైంది. సిబిఎస్కి సంబంధించి ప్రాథమిక విద్య నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన, పరీక్షల నిర్వహణలో విప్లవాత్మక మార్పులకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా జాతీయ పాఠ్యాంశ ప్రణాళిక ముసాయిదాను సిద్ధం చేయించింది. ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ పాఠశాల విద్య కోసం రూపొందించిన ప్రీ డ్రాఫ్ట్ ను విద్యాశాఖ విడుదల చేసింది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యారంగ నిపుణుల నుంచి సలహాలు ఆహ్వానించింది. జరిమానా సొమ్మును గాని బెయిల్ రుసుము గాని చెల్లించే స్తోమత లేక జైల్లో మగిపోతున్న ఖైదీలకు ఆర్థిక భరోసా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనుంది. దీనివల్ల అర్హులైన ఖైదీలకు జైళ్ల నుంచి విముక్తి లభించనుంది. జైళ్లపై భారం తగ్గనుంది. కొత్త పథకంతో ఎస్సీ ఎస్టీ పేద కుటుంబాలు, బలహీన వర్గాలకు చెందిన ఖైదీలకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఆధునిక టెక్నాలజీ సాయంతో పథకాన్ని పటిష్టంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు తెలియజేసింది. ఇందులో భాగంగా ఈ ప్రిజన్స్ వేదిక ఏర్పాటు, జిల్లా న్యాయ సేవా సంస్థలను బలోపేతం చేయనున్నట్లు పేర్కొంది. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఇప్పటివరకు 40,82,00,000 మందికి రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులకు 23,00,000 కోట్ల రూపాయలను రుణాలుగా అందించినట్లు పేర్కొంది. వీటిలో 21% కొత్తగా పరిశ్రమలు స్థాపించిన వారు ఉన్నారని తెలిపింది. ప్రధానమంత్రి ముద్ర యోజన ప్రారంభించి 8 సంవత్సరాలు అయిన నేపథ్యంలో కేంద్రం ఆయా వివరాలను వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామమందిరం ఈ ఏడాది చివరి నాటికి సిద్ధమవుతుందని నిర్మాణ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. ఆలయ నిర్మాణ ఫోటోలను ట్విట్టర్లో ఉంచారు. గర్భగుడిలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించిన తరువాత 2021 మకర సంక్రాంతి తర్వాత నుంచి అయోధ్య రాముణ్ణి దర్శించుకునేందుకు భక్తులను అనుమతించనున్నట్లు వెల్లడించారు. ఈ పుణ్యక్షేత్రంలోని గర్భగుడిలో రాముడి విగ్రహం 51 అడుగులు ఉంటుంది. 1,000 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఆలయం నిర్మాణం చేపట్టారు. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.